మండలంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే వారందరూ తప్పనిసరిగా పోలీసుల అనుమతులు పొందాలని మరిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మరిపాడు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినాయక చవితి నిర్వహించే కమిటీ సభ్యులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. అదేవిధంగా మండపాల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాలలో భాగంగా వినాయక విగ్రహం పెట్టిన ప్రదేశంలో విద్యుత్కు సంబంధించిన సమస్యలు రాకుండా ఉత్సవాలు జరిగే సందర్భంలో రాత్రిపూట కమిటీ సభ్యులు తప్పకుండా విగ్రహం దగ్గర ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మరిపాడు మండల ప్రజలందరికీ మరిపాడు పోలీస్ వారి తరపు నుండి అందరికీ నమస్కారం అండి. రేపు 18వ తారీఖు నుండి మనకి వినాయక చవితికి సంబంధించి కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఎవరైతే వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందస్తుగా పోలీస్ శాఖ యొక్క అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. మరియు అంతేకాకుండా ఆ ఉత్సవ నిర్వహణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు సహకరించమని అక్కడ విధమైన జాగ్రత్తలు తీసుకోమని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉత్సవ నిర్వహణ కార్యక్రమంగా వినాయక విగ్రహం పెట్టిన చోట ఎటువంటి విద్యుత్కు సంబంధించిన సమస్యలు రాకుండా రాత్రిపూట అక్కడ ప్రతిరోజు ఎన్ని రోజులైతే ఉత్సవం చేస్తారో అన్ని రోజులు కమిటీ వారు అక్కడ రాత్రిపూట నిద్రించినట్టుగా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని తలెత్తకుండా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఎవరు మద్యం సేవించి మిగతా వ్యక్తుల్ని ఎవరైతే ఉత్సవ నిర్వహణలో భాగంగా ఏదైతే రహదారి ఉంటుందో ఆ రహదారిని అవాంతరం కలిగించకుండా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా వెళ్లే విధంగా కమిటీ వారు సహకరించమని పోలీసు శాఖ తరపు నుండి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క ఉత్సవ సమయంలో ప్రతి ఒక్క బొమ్మ వద్ద పోలీసు వారు బందోబస్తు చేయడం జరుగుతుంది. నిమజ్జనం సమయంలో ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ నిమజ్జనం జరిగే ప్రాంతంలో చెరువులు కానీ ఏదైనా కానీ నీటి పొలములు కానీ మరియు ఏదైనా ఏరుల దగ్గర నిమజ్జనం చేసేటప్పుడు తగు విధమైన జాగ్రత్తలు తీసుకోమని కమిటీ వారిని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రైతు బాంధవుడు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానికానికి ప్రథమ సేవకుడు, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందజేసే గౌరవ రాష్ట్ర సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దిశా నిర్దేశంలో ముత్తుకూరు మండల ప్రజానికానికి నిత్యం అందుబాటులో ఉండే మన ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైసీపీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు. శ్రీ షిరిడీ సాయినాథుని దయతో మీరు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దువ్వూరు కోదండరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు, దువ్వూరు హారికారెడ్డి సర్పంచ్ పోలంరాజుగుంట, దువ్వూరు విజయసేనారెడ్డి సీనియర్ నాయకులు, సన్నారెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి సచివాలయం కన్వీనర్, అలగల సుధీర్, సన్నారెడ్డి సునీల్ రెడ్డి, పోలంరాజుగుంట ముత్తుకూరు మండలం.